ప్రత్యక్షంగా మీరు వేసిన పువ్వు భక్తితో వేస్తేనే అమ్మవారికి అందుతుంది. కానీ మీరు పువ్వు ఇలా వేస్తే అందిపోయేది ఎప్పుడు అంటే ఐదు స్థానాల్లో మాత్రం లక్ష్మీదేవి స్థిర నివాసంతో ఉంటుంది. అవి లక్ష్మీ స్థానాలు, వాటి యందు లక్ష్మి ఉంటుంది. అందులో ఒకటి పద్మం, పద్మమునందు లక్ష్మి కూర్చుని ఉంటుంది. రెండవది ఏనుగు యొక్క కుంభస్థలం. మూడవది వివాహమైపోయినటువంటి ఆడదాని పాపట యొక్క ప్రారంభస్థానం. అందుకే ఇక్కడ బొట్టు లక్ష్మీ స్థానం, దాన్ని అలంకృతం చెయ్యాలి. నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఐదు ఆవు యొక్క వెనక తట్టు. అంటే ఆవు యొక్క వెనక ప్రాంతం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. గోవు ముఖానికి చందనం రాయొచ్చు, బొట్టు పెట్టచ్చు, మెడలో పూలదండ వెయ్యొచ్చు. కాబట్టి ఆ గోవుకి వెనక భాగంలో నిలబడి వెనక భాగంలో కూర్చుని పూజ చేస్తారు. ఈ గోపూజ ఎంత గొప్పదంటే సశాస్త్రీయమైనటువంటి గోపూజ కానీ చెయ్యగలిగితే గోవు యొక్క ఏ అంగమునందు ఏ దేవతలు ఉన్నారో చెప్తారు. అక్కడ పువ్వు వేస్తే వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు గోవు శరీరంలో. ఎందుకంటే ఆవిడ గోమాత, అమ్మవారే. ఆ పువ్వు ఆ దేవతల యొక్క స్థానాల మీద పడుతుంది, వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు అనుగ్రహిస్తారు. గోపూజ అంత గొప్ప పూజ.